Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చేస్తే తప్పు, తాను చేస్తే ఒప్ప, పవన్ అడ్డగోలు వాదన. జగన్ మోహన్ రెడ్డిలా తాను అద్భుతాలు చేస్తానని చెప్పను. మత్స్యకారులకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. కాకినాడలో మత్స్యకారులతో సమావేశమైనప్పుడు పై వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం చాలా మంచి లక్షణం. ఇప్పటి రాజకీయాల్లో ఎవరు ఇలాగ మాట్లాడడం లేదు కాబట్టి, తాను మాట్లాడుతున్నాను కాబట్టి తన నిజాయితీని అర్థం చేసుకోవాలని పవన్ జనాలను కోరుతున్నారు. మరి 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసింది కూడా ఇదే కదా. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కాపు నేతలు జగన్ ను అడిగారు. రిజర్వేషన్ అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి తాను హామీ ఇవ్వలేనని జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబులా తాను తప్పుడు హామీలు ఇచ్చి కాపులను మోసం చేయాలని స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. మరి విషయంలో పదే పదే జగన్ ఎందుకు పవన్ తప్పుపడుతున్నారు? జగన్ మాత్రమే కాదు, వైసీపీకి ఓట్లేసిన కాపులను కూడా పవన్ తప్పుపడుతున్నారు. నిజానికి రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిది. కేవలం ఓట్ల కోసమే అప్పట్లో చంద్రబాబు కాపులకు తప్పుడు హామీ ఇచ్చి మోసం చేసింది వాస్తవం. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ కు ఆ మోసంలో భాగముంది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా తాను బాధ్యత తీసుకుంటానని పవన్ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చొక్కా పట్టుకుని నిలదీస్తానని అన్నారు. తర్వాత ఇద్దరూ కలిసే కాపులను ముంచారు. అబద్ధం చెప్పి కాపులను మోసం చేసిన చంద్రబాబును వదిలిపెట్టి నిజం చెప్పిన జగన్ పైన పవన్ ఇప్పటికీ నానాగోళ చేస్తున్నారు. మత్స్యకారుల సమావేశంలో తాను చేయగలిగేది మాత్రమే చెబుతానని పవన్ చెప్పినట్లే అప్పట్లో జగన్ కూడా అదే చెప్పారు. తాను చేసింది ఒప్పైతే జగన్ చేసింది తప్పేలా అవుతుంది? ఇక్కడ విషయం ఏమిటంటే, ఏదో రకంగా కాపులను జగన్ కు దూరం చేయాలి. అందుకు మార్గం కనపడడం లేదు. పవన్ వెళ్లి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని కాపుల్లో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కాపులు ఓట్లు వేయకపోతే తనతో పాటు టీడీపీ కూడా నష్టపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పవన్ సంబంధం లేకపోయినా జగన్ ను సీన్లోకి లాగుతున్నారు. మరి పవన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.